నమస్కారం, నా పేరు తేజ. మీరు చూస్తున్నారు టెక్ఫ్లిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, 90 డేస్ మనం చూసుకుంటే చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ డ్రైన్ అయిపోవడం ప్రాబ్లం అనమాట. సో ఈ బ్యాటరీ అనేది మనకి చాలా వేరంగా డ్రైన్ అయిపోతుందనమాట. సో ఎందుకంటే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఈ రీజన్స్ అన్నీ పక్కన పెడితే, సో ఈరోజు వీడియోలో మనం అసలు మన బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకుండా కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందామన్నమాట. సో ఒక 10 టిప్స్ తెలుసుకుందాం. ఈ టిప్స్ కనుక మనం పాటిస్తే 100% మన మొబైల్ బ్యాటరీ అనేది చాలా చేంజ్ వస్తుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి గైస్, చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో గైస్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. సో మా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందన్నమాట. సో గైస్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనకి ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే రిడ్యూస్ స్క్రీన్ ఆన్ టైం అనమాట. అంటే సో మనం ఎక్కువసేపు స్క్రీన్ ఆన్ టైం ఉంచడం వల్ల, అంటే సో చాలామంది ఏం చేస్తారంటే, సో స్క్రీన్ ఆన్ టైంని 30 మినిట్స్ కానీ, 40 మినిట్స్ కానీ, 1 అవర్ కానీ, ఇట్లా 10 మినిట్స్ కానీ పెట్టేస్తూ ఉంటారు. సో దట్ ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువగా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మనం ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా ఏదైనా వర్క్ చేస్తున్నాము అనుకోండి, మన ఎనర్జీ అనేది కంటిన్యూస్గా లాస్ అయిపోతుంది కదా. సో ఇట్లా బ్యాటరీ కూడా అంతే గైస్. సో మన అది కంటిన్యూస్గా స్క్రీన్ ఆన్లో ఉండడం వల్ల మన బ్యాటరీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోతుంది గైస్. సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత డిస్ప్లే అనేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేశారనుకోండి, సో మనకి స్క్రీన్ ఆన్ టైం అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి, సో మనకి ఇక్కడ 10 మినిట్స్, ఒక 20 మినిట్స్, మీకు 4 మినిట్స్ కానీ, ఒక 10 మినిట్స్ కానీ, ఇట్లా పెట్టుకోండి గైస్. 10 మినిట్స్కి మించి పెట్టుకోవచ్చు. మనకి సెకండ్ టిప్ ఏంటంటే డోంట్ యూస్ లైవ్ వాల్పేపర్స్. సో గైస్, ఈ లైవ్ వాల్పేపర్స్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇందులోనే చాలా ప్రాబ్లం ఉంది గైస్. సో లైవ్ వాల్పేపర్స్ అనేవి చాలామంది యూస్ చేస్తుంటారు ఎందుకంటే, సో అట్రాక్షన్ కోసం. సో చాలా బాగుంటుంది, మనం ఇలా టచ్ చేసామనుకోండి మనకి బొబ్బుల్స్లా, సో మనకి కొన్ని ఫిషెస్ ఉంటాయి, సో ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం చాలా అట్రాక్ట్ అవుతుంటాం. కాబట్టి ఈ లైవ్ పేపర్ వాల్పేపర్స్ యూస్ చేయడం వల్ల మనకి బ్యాటరీ అనేది చాలా ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక వీడియో గైస్. ఈ వీడియో అనేది మనం పెట్టుకోవడం వల్ల మనకి స్క్రీన్ మీద కంటిన్యూస్గా ఆన్ అవుతూ ఉంటుంది ఈ లైవ్ వాల్పేపర్ అనేది, కాబట్టి మనకి చాలా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో మీరైతే నార్మల్గా డార్క్ వాల్పేపర్స్ అయితే పెట్టుకోండి. సో వాల్పేపర్స్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. సో మీరు మ్యాక్సిమం వాల్పేపర్స్ని పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు బ్యాటరీలో చాలా చేంజ్ అయితే చూస్తారనమాట. థర్డ్ టిప్ ఏంటంటే యూస్ ఆటో బ్రైట్నెస్. సో గైస్, దీన్ని కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆటో బ్రైట్నెస్ అయితే, ఆటో బ్రైట్నెస్ అనే ఒక ఆప్షన్ అయితే మన మొబైల్లో ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో మనకి ఆటో బ్రైట్నెస్ అయితే పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉందన్నమాట. ఏంటంటే సో గైస్, మనం ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళామనుకోండి, బయటికి వెళ్తే ఆ వెదర్ కండిషన్ ద్వారా మనకి బ్యాటరీ అంటే లైటింగ్ అనేది, మన స్క్రీన్ లైటింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సపోజ్ మనం ఎక్కువగా లైటింగ్ ఉన్న ప్లేస్కి వెళ్ళామనుకోండి, సపోజ్ ఎండలోకి వెళ్ళామనుకోండి, మన స్క్రీన్ బ్రైట్నెస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో ఒకవేళ మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు మనకి కొంచెం డార్క్గా ఉంటుంది కదా, కాబట్టి మన ఇంట్లో ఉన్న లైటింగ్స్ బట్టి మన స్క్రీన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా. సో మన ఈ ఆటో బ్రైట్నెస్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట, సో బ్యాటరీ కన్స్యూమ్ అండ్ బ్యాటరీ సేవ్ చేయడంలో. సో ఫోర్త్ టిప్ ఏంటంటే టర్న్ ఆఫ్ కీబోర్డ్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్. సో గైస్, చాలామంది చాటింగ్ చేసేటప్పుడు, ఏదైనా టైపింగ్ చేసేటప్పుడు కీబోర్డ్ సౌండ్స్ని అయితే ఆన్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఆన్ చేయడం వల్ల మనకి వైబ్రేషన్ కూడా వస్తుంది అనమాట, వైబ్రేషన్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో వైబ్రేషన్ పెట్టడం వల్ల మనకి ఫోన్లో ఒక వైబ్రేట్ మోటార్ అనేసి ఉంటుంది. సో ఈ మోటార్ అనేది మనం టచ్ చేస్తుంటే వైబ్రేట్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో వైబ్రేట్ అవ్వడం వల్ల మనకి మోటార్ అనేది యూజ్ అవుతుంది. మోటార్ యూజ్ అవ్వడం వల్ల మనకి బ్యాటరీ అనేది, బ్యాటరీ నుంచి పవర్ అయితే తీసుకుంటుంది అనమాట ఈ మోటార్ వచ్చేసి. తీసుకోవడం వల్ల మనకి చాలా ఎక్కువగా బ్యాటరీ అనేది కన్స్యూమ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు కీబోర్డ్ సౌండ్స్ని కానీ వైబ్రేషన్ కానీ పెట్టుకోకండి. సో చాలా ప్రమాదం కూడా. సో ఎక్కువగా మనకి బ్యాటరీ కన్స్యూమ్ అయ్యే అవకాశం ఉంది. ఫిఫ్త్ టిప్ ఏంటంటే అన్ఇన్స్టాల్ అన్వాంటెడ్ యాప్స్. సో గైస్, మనం యూస్ చేసే యాప్స్ మాత్రమే మీ మొబైల్లో పెట్టేసుకోండి. సో మీరు యూస్ చేయని యాప్స్ని మాత్రం మీ మొబైల్ నుంచి అయితే రిమూవ్ చేసేసేయండి. సో డిఫాల్ట్గా మనకు కొన్నిసార్లు మొబైల్ నుంచి అయితే కొన్ని యాప్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ యాప్స్ మనకి డిలీట్ అవ్వవన్నమాట. డిలీట్ అవ్వకపోవడం వల్ల మీరు ఏం చేస్తారంటే, యాప్ మీద లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, లాంగ్ ప్రెస్ చేస్తే మనకి యాప్ ఇన్ఫో అనే ఒక ఆప్షన్ వస్తుంది.
సో దాని మీద క్లిక్ చేశారనుకోండి, మనకి ఫోర్ స్టాప్ అండ్ డిసేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకున్నారంటే సో మీకు యాప్ అనేది మరి రన్ అవ్వదు అనమాట. బ్యాక్గ్రౌండ్లో కానీ వాంటెడ్ యాప్స్ని అయితే రిమూవ్ చేసేయడానికి అయితే ట్రై చేయండి, అన్ఇన్స్టాల్ అయితే చేసేసేయండి. స్టిప్ ఏంటంటే టర్న్ ఆఫ్ అన్వాంటెడ్ సిస్టమ్స్, అంటే సో మనకి బ్లూటూత్ కానివచ్చు, మొబైల్ డేటా కానివచ్చు, లేదా జీపీఎస్ బ్లూటూత్, సో ఇట్లా మనకి చాలా చూసే ఉంటాం బ్లూటూత్ కానీ ఏదైనా. సో మనకి సపోజ్గా బ్లూటూత్ ఆన్ అయ్యి ఉందనుకోండి, సో ఎవరైనా బ్లూటూత్ ఆన్ చేశారనుకోండి, ఇయర్పాడ్స్ కానీ ఏ నాక్ బ్యాండ్ కానీ ఇట్లా ఏదైనా ఆన్ చేశారనుకోండి, సో ఆ డివైస్కి మన బ్లూటూత్ అనేది కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంది అనమాట. ట్రై చేయడం వల్ల మనకు బ్యాటరీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోతుంది. అలాగే జీపీఎస్ ఆన్ చేయడం వల్ల మనకి లొకేషన్ అనేది మనం ఎక్కడికి వెళ్తుంటాం అక్కడ ట్రాక్ చేస్తూ ఉంటుంది, కాబట్టి మనకి చాలా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే మొబైల్ డేటా గైస్, మొబైల్ డేటా అనేది ఎక్కువసేపు ఆన్లో ఉంచడం వల్ల మనకి నోటిఫికేషన్స్ డైలీ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో నోటిఫికేషన్ కంటిన్యూగా రావడం వల్ల మనకి ఎక్కువగా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో దట్ మీరు ఎప్పుడైనా సరే ఆ మొబైల్ డేటాని ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు మొబైల్ని యూస్ చేస్తారో అప్పుడు మాత్రమే మొబైల్ డేటాని యూస్ చేయండి. సెవెంత్ టిప్ ఏంటంటే గేమ్ సెట్టింగ్స్ గైస్. నార్మల్గా ఇది ఈ టిప్ అనేది గేమర్స్కి అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది. సో చాలామంది గేమర్స్ ఏం చేస్తారంటే సో పబ్జి కానీ ఫ్రీ ఫైర్ కానీ ఇట్లా హై గ్రాఫిక్ గేమ్స్ ఆడుతున్నప్పుడు హైలో పెట్టేసుకుంటారు, హై గ్రాఫిక్స్ కానీ హై ఎఫ్పిఎస్ కానీ పెట్టేసుకుంటారు. పెట్టడం వల్ల మనకి బ్యాటరీ అనేది ఎక్కువ ప్రాసెస్ అనేది ఎక్కువ ప్రెజర్ పడుతుంది, ప్రాసెసర్ మీద పడడం వల్ల మనకి ఎక్కువ బ్యాటరీ అనేది తీసుకుంటుంది. సో తీసుకోవడం ద్వారా మనకి బ్యాటరీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోతుంది అన్నమాట. సో దీన్ని అయితే మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం మీరు నార్మల్లో పెట్టేసుకోండి, ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టకుండా నార్మల్లో పెట్టేసుకోండి. సో మీ బ్యాటరీ అనేది చాలా చేంజ్ అయితే చూస్తారనమాట. ఎయిత్ టిప్ వచ్చేసి డోంట్ యూస్ క్లీనింగ్ యాప్స్ అనమాట. సో గాయస్ మనకి క్లీనింగ్ యాప్స్ అంటే మనకి క్లీన్ మాస్టర్ కావచ్చు, చాలా యాప్స్ అయితే ఉంటాయి క్లీన్ చేయడానికి, అంటే మన ర్యామ్ క్లీన్ చేయడానికి, రోమ్ మన స్టోరేజ్ క్లీన్ చేయడానికి చాలా యాప్స్ అయితే ఉంటాయి. సో ఈ యాప్స్ అనేవి మనకి ఏం చేస్తుంటాయంటే బ్యాక్గ్రౌండ్ రోల్ రన్ అవుతూ ఉంటాయి. సో రన్ అవ్వడం వల్ల మనకి చాలా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. కాబట్టి ఈ యాప్స్ని అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసేసేయండి. మీరు మొబైల్ డీఫాల్ట్గా మొబైల్కి మనకి క్లీనర్ వస్తుంది కదా, సో దీన్ని యూస్ చేసుకోండి. నైన్త్ టిప్ వచ్చేసి డిలీట్ మోర్ బ్యాటరీ కన్జ్యూమింగ్ యాప్స్. సో గైస్ మనకి ఎక్కువగా బ్యాటరీ అనేది ఏ యాప్ అనేది కన్జ్యూమ్ చేస్తుందో, సో మనకి క్లీనర్లో మనకి మొబైల్కి ఇచ్చిన డీఫాల్ట్ క్లీనర్లో మనకి కనిపిస్తుంది. లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్యాటరీలోకి వెళ్ళండి, ఇక్కడ మీకు ఏ యాప్ అనేది ఎక్కువగా మనకి బ్యాటరీ యూస్ చేసుకుంటుందో ఆ యాప్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో దట్ ఈ యాప్ ద్వారా మీరైతే మీరు తెలుసుకోవచ్చు అనమాట ఏ యాప్ అనేది మనకి ఎక్కువగా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేస్తుందని చెప్పేసి. సో గైస్ ఈ యాప్నైనా మీరు డిలీట్ చేశారనుకోండి, అన్ఇన్స్టాల్ చేశారనుకోండి, మీ బ్యాటరీ అనేది కొంచెం సేవ్ అయితే అవుతుంది. సో గైస్ ఫైనల్గా మనకి టెన్త్ టిప్ ఏంటంటే యూజ్ పవర్ సేవింగ్ మోడ్ అనమాట. ఈ పవర్ సేవింగ్ మోడ్ అనేది చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పచ్చుకోవచ్చు మొబైల్లో. ఎందుకంటే ఈ పవర్ సేవింగ్ మోడ్ కనుక మీరు ఆన్ చేసుకున్నారంటే చాలా ఫంక్షన్స్ అనేవి మనకి కంట్రోల్గా జరుగుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మన మొబైల్ అనేది ఈ ఫంక్షన్ అన్నింటినీ మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. కంట్రోల్ చేయడం వల్ల మనకి ఆటో బ్రైట్నెస్ అనేది మనకి బ్రైట్నెస్ తగ్గట్టు, మన బ్యాటరీకి తగ్గట్టు మన బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది దానికి తగ్గట్టు మనకి అన్ని ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు పవర్ సేవింగ్ మోడ్ని ఆన్ చేయడానికి అయితే ట్రై చేసుకోండి. సో కాబట్టి సో గైస్ ఈ టిప్స్ అనేవి మీకు ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందానికి కింద కామెంట్ చేయండి. అలాగే ఈ టిప్స్ అనేవి మీకు చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో బ్యాటరీ సేవ్ చేసుకోవడంలో గైస్ ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ సైనింగ్ అవుట్ తేజ, టాటా బాయ్ బాయ్.